Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh Public Service Commission కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చెప్తున్న వివరాలు మన వెబ్సైట్లో కూడా ఉన్నాయి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి అన్ని వివరాలు కూడా మీరు చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కేవలం 499 రూపాయలకే స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో చెప్పించిన క్లాసెస్ అనేవి ఉన్నాయి. మీరు డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు. నెంబర్ 1 ఫ్యాకల్టీతో చెప్పినటువంటి ఈ క్లాసెస్ చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని మీరు స్టోర్లో ఉన్న గ్రూప్ 2 కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూడండి. కొత్త సిలబస్ ప్రకారం ఈ క్లాసెస్ అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించిన కేటగిరీ 1 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పూర్తి కోర్సు కూడా మన యాప్లో కేవలం 499 రూపాయలకే ఉంది. అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ కూడా మన యాప్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. చాలా తక్కువ ఫీజు అయితే పెడుతున్నాము, మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి. మీరు డెమో క్లాసెస్ చూడండి, యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే ఈ కోర్సు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలతో పాటుగా చాలా రకాల నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించారు. గతంలో APPSC ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేశారు, వచ్చే కొద్ది రోజుల్లో ఎన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు, అలాగే గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పరీక్ష షెడ్యూల్ కూడా ఆయన అయితే వెల్లడించడం జరిగింది. నిన్న గ్రూప్ 1కి సంబంధించినటువంటి తుది ఫలితాలు విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ ఫలితాలు విడుదల చేసిన తర్వాత కొత్తగా విడుదల చేయబోయే నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఆయన అయితే మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే త్వరలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. 220 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. అలాగే డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ డిఈఓ తదితర 1199 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటికే ఈ ఆదేశాలు ఇచ్చారని కూడా గుర్తు చేయడం జరిగింది. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కాకుండా మిగతా నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయబోతున్నట్టుగా చెప్పారు. 17 ఏళ్ల తర్వాత కొన్ని రకాల పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. గ్రూప్ 2కి సంబంధించిన పరీక్షల సిలబస్, పరీక్ష విధానంలో కూడా మార్పులు చేస్తున్నామని చెప్పారు. పాత సిలబస్ పూర్తిగా డూప్లికేషన్తో ఉందని, దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయని చెప్పారు. గ్రూప్ 2లో గతంలో 3 పేపర్లు ఉండగా ఇప్పుడు 2 పేపర్లుగా మార్చమని చెప్పారు. కొత్త నోటిఫికేషన్స్ వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించడం జరిగింది. APPSC పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలోలాగా లోపాలు తలెత్తకుండా అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే 4 ఏళ్లలో APPSC ద్వారా 131,364 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. అలా ఎలా అనేది ఇక్కడైతే చూద్దాం. గత 4 ఏళ్లలో APPSC ద్వారా 131,364 పోస్టులను భర్తీ చేశామని గౌతమ్ సవాంగ్ గారు అయితే చెప్పారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టులు భర్తీ జరగలేదని చెప్పారు. వీటిలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 1,26,728 పోస్టులను భర్తీ చేశామని ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ వీళ్ళు చెప్తున్నటువంటి ఈ పోస్టుల భర్తీకి APPSC అనేది గతంలో నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు. ఈ పోస్టుల భర్తీకి పంచాయతీరాజ్ శాఖే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేసుకుంది. దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా పరీక్షా పేపర్ని APPSC అనేది ఈ తయారు చేసి ఉండొచ్చు, కానీ నోటిఫికేషన్ అయితే APPSC విడుదల చేయలేదు. కానీ ఎలా చెప్పారనేది మనకైతే అర్థం కావట్లేదు. అలాగే మీడియా సమావేశంలో ఇతర APPSC సభ్యులు కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా ఇక్కడ మనకి ఈ వివరాలు అయితే రావడం జరిగింది. అయితే గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, టెక్నికల్ అసిస్టెంటు, అసిస్టెంట్ ఇన్స్పెక్టరు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, గ్రూప్ 4 సర్వీసులు, జూనియర్ ట్రాన్స్లేటర్, టెక్నికల్ అసిస్టెంట్, గ్రేడ్ 2 ప్రొఫెషన్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు కదా, ఆ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాటికి సంబంధించినటువంటి పరీక్ష షెడ్యూల్ కూడా అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. పేపర్ 1 ఎప్పుడు ఉంటుంది, సబ్జెక్ట్ పేపర్ ఎప్పుడు ఉంటుంది అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి పత్రికల్లో కూడా ఈ పరీక్షల షెడ్యూల్ అనేది
ప్రచురించడం జరిగింది. సో ఈ విధంగా ఏపీఎస్సీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇందులో వాళ్ళు చెప్తున్నటువంటి 131,364 పోస్టులలో ఏవైతే 126,728 పోస్టులు అనేవి గ్రామ వార్డు సచివాలయాల్లో భర్తీ చేశామని చెప్పారో, ఈ పోస్టుల భర్తీకి ఏపీఎస్సీ గతంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయలేదు. పంచాయతీరాజ్ శాఖే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని మరోసారి ఎప్పటిలాగే చెప్పడం అయితే జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే సెప్టెంబర్ లోపే విడుదల చేస్తామని చెప్పారు. గ్రూప్ 2 అనేది అతి త్వరలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. వీటితో పాటుగా జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, డిప్యూటీ డిఈఓ తదితర పోస్టులతో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, లైబ్రేరియన్ వంటి పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నట్టుగా ఆయన అయితే ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఇంకా ఏమైనా వస్తే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.